అందరికి బిజీ స్కెడ్యూల్స్ కదా, మరి అందరు కలిసి ఎక్కడ బయటికి వెళ్తూ ఉంటారు? ఎవ్రీడే డిన్నర్ కలిసి చేస్తాం అందరు, ఎవరు ఎక్కడ ఉన్నా డిన్నర్ కలిసి చేస్తాం. ఓకే, మీరు పెద్ద ఫుడీ అని విన్నాను, ఇస్ ఇట్ ట్రూ? యా. మీకు ఏమి ఇష్టం? ఫేవరెట్ ఫుడ్ లంచ్ డిన్నర్కి అయితే పప్పు, ఆవకాయ, నెయ్యి, ఉడియాలు. ఓకే, మదర్ చేసిన దాంట్లో? మదర్ చేస్తేనే వస్తుంది. మమ్మీ చేస్తారా? అండ్ మా మమ్మీ చికెన్. ఓ వావ్. లక్ష్మి కూడా చేస్తూ ఉంటారు? మా అక్క కూడా సూపర్. ఏంటి ఫేవరెట్ డిష్ తను చేస్తే దాంట్లో? మా అక్క పప్పు సూపర్ వండుతుంది, ఆకుపప్పు, రొయ్యలు వండుతుంది బాగా. ఓకే, మరి బ్రేక్ఫాస్ట్ అదంతా? బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు, మా దోశ, ఇడ్లీ. మా ఇంట్లో ఇడ్లీలు ఫేమస్. ఇడ్లీలు ఫేమస్, దోశ, ఇడ్లీ, పల్లీ చట్నీ. ఓకే, మీరు అందరు స్టార్స్ కదా, మరి బయటికి వెళ్ళి తినడం అనేది కొంచెం కష్టం కదా? కానీ మేము తినేస్తాం ఇంట్లో, అలాగలాగా. ఇంట్లో కాదు, బయటికి వెళ్ళి తినడం? బయటికి వెళ్ళిపోతాం. తింటారా? ఎక్కడ ఎక్కువ కాకపోతే ఇష్టపడిన చోట్ల ఒకవేళ ఎక్కువ జనాలు వెళ్ళలేము, మాప్ అవుతుంది అంటే కారులో కూర్చొని తెప్పించేసుకుంటాం. తెప్పించేది ఎక్కడ ఎక్కువ వెళ్తూ ఉంటారు? హైదరాబాద్ లో ఎక్కువ అంటే పూర్ణమేస్కి వెళ్తూ ఉంటాను. కృష్ణానగర్. ఎక్కడ? అది ఇంద్రానగర్ అనుకుంటే. కృష్ణానగర్, ఇంద్రానగర్. ఓకే, అక్కడ వెళ్దాం మరి. ఓకే, బాగా తినండి. ఫస్ట్ దోశ సగానికి ఎరగొట్టుకోవాలి. ఓకే, ఇలా ఎరగొట్టుకొని. సో మీ ఫేవరెట్? పిచ్చ ఫేవరెట్ నేను చెప్పాను కదా, ఇది నా ఫేవరెట్ అండి. ఈయన మాకు రెగ్యులర్గా కనిపిస్తే నా దోశ తెచ్చేస్తూ ఉంటారు అనమాట. నేను చూసా అటు దోశ ఒక పోర్షన్ ఇడ్లీ వచ్చేస్తుంది. క్వైట్ ఆఫ్టన్, ఇంతకుముందు సినిమాలో లావుగా చూసేవారు కదా నన్ను, అప్పుడు రెగ్యులర్ కస్టమర్. పూర్ణ. ఏంటి మీరు షుగర్ తో తింటారా? ఇలా ఉండాలండి ఇడ్లీలు. అలా ఉంటారా? ఇది ఇడ్లీలు ఉండే పద్ధతి. వియర్డ్ కాంబినేషన్, నవ్వుతారు అందరూ, కానీ టేస్ట్ బాగుంటుంది. చక్కెర, నెయ్యి, చక్కెర, చట్నీ. ఇడ్లీ, చక్కెర, చట్నీ, ఇది నా కాంబినేషను. మా ఇంట్లో నన్ను బూతులు తిడతారు, ఏంట్రా తినడం అనేసి. కానీ ఆ టేస్టే వేరే. ఉప్మా దోశ బాగుంటుంది ఇక్కడ. ఉప్మా పెసరాడు ఇంకా సూపరు. లేదు లేదు, ఎంతకంటే మనం ఒకప్పుడు అయితే మినిమం ఒక 6-7 దోశలు, ఒక 4-5 ఇడ్లీలు ప్లేట్లు ఎగిరి ఎగిరి. నమ్మరా, మీరు చెప్పనా, మన పోయి ఒకప్పుడు ఎలా తినేవాళ్ళము, ఇప్పుడు ఏదో బ్యాడ్ అయిపోయి టైం తక్కువ తింటున్నావు. చాలు చాలు చాలు. తెలియక పెద్ద కుట్లు అంటున్నారు పిచ్చోలు, ఇక్కడికి వచ్చి తినాలి. చాలా బాగుంది, అసలు మిస్ అవ్వకుండా.